Namaste, welcome to Spotlight. ఆయనొక మాస్ లీడర్ ఆయన పేరు చెబితే అభిమానుల్లో వైబ్రేషన్. నిన్న మొన్నటి వరకు తమ్ముడి కోసం తెరవెనుక రాజకీయం నడిపిన ఆ నాయకుడు ఇప్పుడు తానే తెర ముందుకు వస్తున్నారా? ఆయన జనసేన కండువా మెడలో వేసుకోవటం దాదాపు ఖాయమైపోవడంతో ఆ ఉమ్మడి జిల్లాలో రాజకీయం వేడెక్కిపోయిందా? తమ్ముడు అధికార పార్టీలో ఉన్నా అన్న ఎందుకు పవన్ పంచన చేరాలనుకుంటున్నారు? పొత్తుల్లో తనకే టికెట్ వస్తుందనే గట్టి ధీమాతో జనసేనలో చేరాలనుకుంటున్నారా? ఇంతకు ఎవరా అన్న, ఎవరా తమ్ముడు, ఏమా కథ? ఇవాల్టి స్పాట్లైట్లు చూసేద్దాం. బాపట్ల జిల్లా చీరాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ను నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నాగబాబు, నాదిండ్ల మనోహర్ను కూడా స్వాములు, ఆయన కుమారుడు రాజేంద్రులు కలిశారు. జనసేన పార్టీకి తన అవసరం మేరకు పనిచేస్తానని పవన్కు స్వాములు తెలిపినట్లు చెబుతున్నారు. మీలాంటి పెద్దలు పార్టీకి ఎంతో అవసరమని పవన్ స్వాములతో అన్నారట. అయితే తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫోటోలు దాదాపు నెల రోజుల క్రితం నాటివని తెలుస్తోంది. ఇకపోతే ఈ నెలాఖరులో స్వాములు జనసేన పార్టీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆమంచి స్వాములు ఫోటో జనసేన పార్టీ ఫ్లెక్సీలో ఉండడం చర్చనీయాంశమైంది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా జన సైనికులు దీనిని ఏర్పాటు చేశారు. స్వాములు సోదరుడు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అప్పుడే పార్టీ మార్పుపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. 2009లో ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా చీరాల నుంచి గెలిచారు. 2014 ఎన్నికల్లో మాత్రం ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కానీ అనూహ్యంగా 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. కొన్నాళ్ల కిందట చీరాల ఎమ్మెల్యే కరణం అనూహ్యంగా వైసీపీకి దగ్గరయ్యారు. కొంతకాలానికి ఆమంచి కృష్ణమోహన్కు చీరాలలో ప్రాధాన్యం తగ్గింది. బలరాం వర్గంతో వర్గపోరు మొదలైంది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఆ తర్వాత చీరాల బాధ్యతల్ని కరణం బలరాంకు అప్పగించి ఆమంచి కృష్ణమోహన్ను పర్చూరు ఇన్ఛార్జిగా నియమించారు. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన వైపు చూస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఆయన చీరాల నుంచి బరిలోకి దిగుతారా అన్న చర్చ కూడా మొదలైంది. కృష్ణమోహన్ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలవడంలో స్వాములది కీలక పాత్ర. అయితే అన్న తమ్ముడి మధ్య గత కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని నియోజకవర్గం మొత్తం చర్చించుకుంటోంది. నిజంగానే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయా లేదంటే రాజకీయ ఎత్తుగడలో భాగమా అన్నది తెలియదు. కానీ వచ్చే ఎన్నికలలో కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్న పర్చూరు వైసీపీ టికెట్ స్వాములు ఆశించారు. అందుకు అప్పట్లో బాపట్ల జిల్లాకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఆమంచి స్వాములను సీఎం జగన్ దగ్గరికి తీసుకువెళ్లి గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తనని కాదని సోదరుడు స్వాములు సీఎం జగన్ను కలవడం ఇద్దరి మధ్య మనస్పర్ధలకి దారితీసిందని అప్పట్లో చీరాల నియోజకవర్గంలో టాక్ వినిపించింది. చీరాల రాజకీయ ఎత్తుగడలో భాగంగా వైసీపీ అధిష్టానం ఆమంచి కృష్ణమోహన్కి పర్చూరు బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి స్వాములు అధికార వైసీపీతో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
నిజానికి కరణం బలరాం వైసీపీతో అంటకాగుతుండటంతో ఈసారి బలరాం కుమారుడికి చీరాల వైసీపీ టికెట్ ఇస్తారని ప్రచారం నడుస్తోంది. దీంతో ఆమంచి కృష్ణమోహన్ను పర్చూరు పంపించారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలన్నది స్వాములు కల. గత 3 సార్వత్రిక ఎన్నికలలో తమ్ముడు ఆమంచి కృష్ణమోహన్కి సపోర్ట్ చేశాను కాబట్టి ఈసారి తనకు సపోర్ట్ చేయాలని స్వాములు తమ్ముడితో ప్రతిపాదించారట. అయితే కృష్ణమోహన్ మాత్రం వినడం లేదట. పర్చూరు నుంచి తానే పోటీ చేస్తానని మొండికేశారట. దీంతో స్వాములు కృష్ణమోహన్ మధ్య సయోధ్య కుదరకపోవడంతో స్వాములు చీరాల జనసేన పార్టీ నుంచి వచ్చే ఎన్నికలలో బరిలోకి దిగాలని రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. అయితే ఇంకొందరేమో అన్నదమ్ముల మధ్య పెద్ద పెద్ద తగాదాలు ఏమీ లేవని, ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలో భాగమే అంటున్నారు. ఆమంచి కృష్ణమోహన్ను పర్చూరుకు పంపడంతోనే స్వాములు చీరాలలో తన పట్టుపోకుండా రాజకీయం చేయాలనుకుంటున్నారని అంటున్నారు. టీడీపీ వైసీపీలలో స్వాములకు టికెట్ వచ్చే అవకాశం లేదని, అందుకే ఆయన జనసేన వైపు చూస్తున్నారని అంటున్నారు. ఆమంచి స్వాములు జనసేనలో జాయిన్ అయితే ఆ ప్రభావం ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పడే అవకాశం ఉందట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు, దర్శి, ఒంగోలు, సంతనూతలపాడు, చీరాల, పర్చూరు ఈ 6 నియోజకవర్గాలలో జనసేన ప్రభావం ఉంటుంది. అంతేకాదు కాపు సామాజిక వర్గానికి ఆమంచి స్వాములు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుపరిచితులు. ఒక్క కాపుల్లోనే కాదు, అన్ని కులాల్లో మంచి పట్టున్న నాయకుడు. కాపుల ఓట్లు పెద్దగా లేని చీరాలలో తమ్ముణ్ణి ఇండిపెండెంట్గా గెలిపించిన ఘన చరిత్ర స్వాములకు ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆమంచి స్వాములు కాపు నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న నేత. కాపు నాయకుడిగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ఐడెంటిటీ కూడా ఉంది. చీరాల నియోజకవర్గంలోని చేనేత, మత్స్యకార బీసీ వర్గాల్లో స్వాములకి ఆదరణ ఉంది. దాంతోనే 2 పర్యాయాలు తమ్ముణ్ణి చీరాలలో గెలిపించారు. 2014 ఎన్నికలలో తమ్ముణ్ణి ఇండిపెండెంట్గా గెలిపించి రాష్ట్రం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ను కలిసిన స్వాములు ఫోటోలు ఇప్పుడు వైరల్ కావడంతో ఏపీ రాజకీయాల్లో జనసేనలోకి బలమైన నేతల చేరికకు మార్గం షురూ అయిందా అన్న చర్చ సాగుతోంది. చీరాల వదులుకునేందుకు ఆమంచి సోదరులు సిద్ధంగా లేరు. ఆమంచి స్టైల్ రాజకీయం తెలిసిన నేతలు మాత్రం సోదరులిద్దరూ వేర్వేరు పార్టీల నుంచి వేరువేరు నియోజకవర్గాల నుంచి పోటీకి దిగుతారని విశ్లేషిస్తున్నారు. చీరాల వైసీపీ టికెట్ తమ్ముడు ఆమంచి కృష్ణమోహన్కి వస్తుందని, పర్చూరు వైసీపీ సీటు దక్కించుకుని ఎమ్మెల్యే అవుదామని అన్న ఆమంచి స్వాములు కలలుగన్నారు. ఆమంచి సోదరులు అనుకున్నదొకటి, అయ్యిందొకటి. చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ కన్ఫర్మ్ కావడంతో ఆమంచి కృష్ణమోహన్ బలవంతంగా పర్చూరు వెళ్లాల్సి వచ్చింది. దీంతో తన సీటుకి ఎసరు వచ్చిందని స్వాములు కినుక వహించారని టాక్ వినపడింది. కరణం కుటుంబానికి చెక్ పెట్టాలంటే 2 నియోజకవర్గాల్లోనూ తాము ఉండాల్సిందేనని ఆమంచి సోదరులు భావిస్తున్నారు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా అయిష్టంగా బాధ్యతలు తీసుకున్నా చీరాలలో పట్టుపోకుండా ఉండాలని ఆమంచి స్వాములు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన మధ్య పొత్తులు ఉన్నా టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు స్వాములు. చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ నాన్ లోకల్ అని, పక్కా లోకలైన తనకే ఛాన్స్ ఉంటుందని, పొత్తులో భాగంగా చీరాలలో జనసేన తరపున బరిలోకి దిగితే తనకే టికెట్ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే జనసేనలో చేరేందుకే మార్గం సుగమం చేసుకుంటున్నట్లు సమాచారం. టీడీపీ జనసేన బలంతో పాటు ఆమంచి ఇమేజ్ కూడా తనకు కలిసొస్తుందని, ఈజీగా గెలుపు బావుట ఎగురవేయొచ్చన్న నమ్మకంతో ఉన్నారట స్వాములు.